జై వాసవి. నేను బెంగళూరు నుండి మహాలక్ష్మి మాట్లాడుతూ ఉన్నాను. వేసకొడ మాదర్ సంఘానికి మన్మోహన్ గ్రూప్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నేను నేటికి గ్రీన్ గ్రేప్స్ తొక్కు ఎట్లా చేసేది చూపిస్తాను. ఈజీ మెథడ్. జల్ది ఒక 10 మినిట్స్లోగా అయిపోను. నసన్ను టేస్ట్ బ్రెడ్కు చపాతీకి అన్నిటికీ నసన్ను ఏం చేసేది ఎట్లా చేసేది చూపిస్తాను. ఫస్ట్ గ్రీన్ గ్రేప్స్ ఎత్తుకోవాలి. నేను 2 కప్స్ ఎత్తుకొని ఉన్నాను. ఈ కప్పులో 2 కప్పు ఎత్తుకొని ఉన్నాను. దానికి కావాల్సింది ఉప్పు 2 టీ స్పూన్లు, చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్లు, బెల్లము 2 టేబుల్ స్పూన్లు, మెంతులు వేయించిండేది, వేయించి పౌడర్ చేసిండేది 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ పసుపొడి, 1/2 టీ స్పూన్ ఇంగు, 2 టేబుల్ స్పూన్ మంచి నూనె, లేకపోతే ఆయిల్ ఏదైనా ఎత్తుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా చేసేది చూపించాను. ఫస్ట్ చిన్న కుక్కర్ ఎత్తుకోవాలి. 1 లీటర్ 2 లీటర్ కుక్కర్ లేకపోతే 3 లీటర్స్ కుక్కర్ అంత చాలు, దాస్తి పైన వద్దు. దాన్ని ఫస్ట్ 2 టీ స్పూన్ వాటర్ వేసుకోవాలి. దాని వెనక 2 టేబుల్ స్పూన్ ఇది నూనె వేసుకోవాలి. అంత లేయర్ 1 బై 1 1 బై 1. ఏమి కాదు, చూడండి ఒకటి ట్రై చేయండి. నసన్ను టేస్ట్ బాగుంటుంది. ఇది ఉంటుంది రేఖ. గ్రీన్ గ్రేప్స్ వేయాలి. అన్ని లేయర్ లేయర్గా వేయాలి. దానిపైన చిల్లీ పౌడర్ ఏది కలపెట్టకూడదు, అట్లట్లే వేయాలి, లేయర్ లేయర్గా వేయాలి. సాల్ట్, పసుపొడి, ఇంగువ, బెల్లం మూసేసి 3 విజిల్ పెట్టాలి. హైల మీడియంలో 3 విజిల్ పెట్టాలి. మాడదు, భయపడే పని లేదు. వెనక చల్లరిగా చేస్తే మెంతులు పౌడర్ మాత్రం ప్రెషర్ వచ్చి రిలీజ్ చేసి కానీ వెనక వేసి కలపెట్టాలి. ఇప్పుడు మూసే కుక్కర్ మూసేసి 3 విజిల్ పెడతాము. మూడు సౌండ్ అయ్యి కానీ రిలీజ్ చేసి కానీ ఇట్లా ఉన్నాం. దీని వల్ల నస కలపెట్టాలి. ఇది మెంతి పౌడర్ వేస్తాను. వేసి కొంచెం నస కలపెట్టి కొంచెం గట్టి ఎవరు తిరగపోయిపోయిన 5 మినిట్స్ గట్టిగా ఎవరు పెట్టేసి తింటే నస అయిపోను. కొంచెం ఆవాలతానికి మాత్రం పెట్టేసి ఇయ్యొచ్చును. ఇప్పుడు తిరగపోయి పైన పెట్టి మేము చూపిస్తాను. కొంచెం గట్టి అయిపోయాను. గట్టి అయ్యి దించితే నసును టేస్ట్ నసును. ఇక్కడ అందరూ టేస్ట్ చూసారు, అందరూ నసుంది అని చెప్పి. మీరు కొంచెం ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం ఏం భయపడే పని లేదు. 10 మినిట్స్లోగా అయిపోను. ట్రై చేయండి. 1/2 కేజీ గ్రీన్ గ్రేప్స్ ఉంటే చాలు. పైన కొంచెం నల్లంగా ఉండేది ఎత్తేసి క్లీన్గా ఉండేది వాష్ చేసి పైన కొంచెం ఇంతది అది నల్లంగా ఉండేది కట్ చేసేసి నేను అట్లా సెలెక్ట్ చేసి పెడుతుంటే నచ్చాను. ఇప్పుడు చూపిస్తాను గట్టి అయ్యేదని ఎట్లా అనేసి. చూడండి గట్టి అవుతూ ఉంది. ఇంకో 5 మినిట్స్ ఉడితే చాలు, గట్టి అయిపోను. నేను దించవచ్చు.
హలో చూడండి తొక్కు రెడీ అయిపోయా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పై పైన అట్లా పెడుతుంటే అది కొంచెం గట్టి అయిపోను నేను ఎత్తి మన బాటిల్లో దీంట్లో పెట్టుకోవచ్చు ఏ కాల్సిన రుచి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ట్రై చేయండి ఇది చపాతీకి బ్రెడ్కు కారం దోశ పులుసు దోశగా అన్నిటికీ నచ్చును నేను వైష్ణవి వల్ల పిండి మాట్లాడుతూ ఉండేది థ్యాంక్ యూ